టీడీపీకి బాయ్ బాయ్ చెప్పే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారా? చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మధ్య పొత్తులలో ఏమైనా తేడా వచ్చిందా? పొత్తులలో భాగంగా సీట్ల సర్దుబాటులో పవన్ కు అవమానం జరిగిందా? అందుకనే కమలంతో కలిసి వెళ్లే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారా? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలే ఏపీ రాజకీయాలలో చక్కర్లు కొడుతున్నాయి. ఈరోజు పవన్ చేసిన ప్రకటన వెనుక ఆంతర్యం ఏమిటి అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తామని చెబుతున్న పవన్ ఒక్కసారిగా రిపబ్లిక్ డే రోజున బాంబు పేల్చారు. తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మాన్ని పాటించలేదని, నేను చాలా సహనంతో పెద్ద మనసుతో నడుస్తున్నా, అయినా సరే కొన్ని సందర్భాలలో నాపై కూడా ఒత్తిడి ఉంటుందని ఫస్ట్ జలక్కిచ్చారు టీడీపీకి. అయితే కొన్ని రోజులుగా టీడీపీ అనుసరిస్తున్న తీరు జనసేన క్యాడర్ కు మింగుడు పడడం లేదు. టీడీపీ వల్ల జనసేనకు కలిసి వచ్చే అంశాలు కనిపించడం లేదని, జనసేన వల్లే టీడీపీ లాభమని, మునిగిపోతున్న నావకు మనం జీవం పోసినట్లవుతుందని ముందు నుండి జనసేన క్యాడర్ చెబుతూ వస్తుంది. అయితే క్యాడర్ గొంతు నొక్కి జనసేనని ముందుకు పోతున్నాడు. ఒక దశలో టీడీపీతో పొత్తు వ్యవహారంపై ఇష్టం లేని వారు పార్టీని వీడి వెళ్లిపోవచ్చని హుక్కుం కూడా జారీ చేశారు. దీంతో జనసేన క్యాడర్లో ఒక్కింత అసహనం వచ్చింది. తెలుగుదేశం జెండా మోయడానికి, బ్యానర్లు కట్టడానికి మేమున్నామా అని కొంతమంది తిరగబడ్డారు. అంతేకాదు, సంఖ్యపరంగా పెద్ద సామాజిక వర్గంగా ఉన్న కాపులు కొంత జనసేనకు దూరమయ్యారు. ఇష్టం లేని వారు వేరే పార్టీకి వెళ్లిపోయారు. కొంతమంది సైలెంట్ అయిపోయారు. దీంతో జనసేనకు వచ్చిన హైప్ ఒక్కసారిగా తగ్గిపోతూ వచ్చింది. దీనికి తోడు లోకేష్ సీఎం పదవిపై చేసిన కమెంట్ దీనికి మరింత బలం చేకూర్చింది. అయితే ఇప్పటికైనా తమ నాయకుడు కళ్ళు తెరిచాడని, అవసరమైతే జనసేన కోరిన సీట్లు ఇవ్వకపోతే ఒంటరిగా పోటీ చేసి అమీతుమి తేల్చుకోవచ్చని డిసైడ్ అయిపోయారట. బీజేపీతో కలిసి బరిలో దిగే విధంగా అడుగులు వేద్దామని క్యాడర్ పవన్ కళ్యాణ్ కు తెలిపిందని టాక్. దీనిలో భాగంగానే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కొంతమంది పాస్టర్లతో సమావేశమైనప్పుడు బీజేపీతో వెళితే తమ పరిస్థితి ఏమిటనే విషయం కూడా చర్చకు వచ్చిందట. దీంతో అవసరమైతే టీడీపీతో తెగదెంపులు చేసుకుని బీజేపీతో కలిసి పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదు. జనసేన ఇచ్చిన తొలి అలర్ట్మెంట్ పై టీడీపీ స్పందించిన తీరును బట్టి జనసేన అడుగులు వేసే అవకాశం లేకపోలేదు.